డెబ్బై పేజీలు. నాకు అది చదివితే ఏమనిపించిందంటే, న్యూస్ అంతా పోగు చేసి అంటే దాని అంత ఇది అవసరమా, మలాలా అంటది. తర్వాత స్టార్టింగే కుల నిర్మూలనకు సంబంధించిన డెన్సిటీని ఇంకా పెంచి ఇంకా పెయిన్ఫుల్గా అంటే మా పెయిన్ అన్టచబుల్ అయితేనే నీకు ఆ పెయిన్ అర్థమవుతుంది. నువ్వు నాకు దగ్గరికి రాకు, దూరం ఉండు, దూరం నుంచి మంచినీళ్ళు పోస్తే దూరం ఉండు అని ఒక పెయిన్ రకరకాల ఫామ్స్లో, విలేజ్లో డైరెక్ట్ నగ్నంగా, ఇక్కడైతే పాలిష్లు వేసుకొని బట్టలు వేసుకొని అట్లా ఉంటుంది. గ్రామాల్లో సాకల్ డాక్టరు, మంగళ్ టీచరు, ఈ పేరు వాళ్ళకి. వాళ్ళు డాక్టర్లైనా టీచర్లైనా ఏదైనా వాళ్ళ కులమే ఉంటుంది. ఈ పెయిన్స్ ఆమె క్రిస్టియన్ కాదు, ఆమె బ్రాహ్మిన్, ఫాదర్ బ్రాహ్మిన్, మదర్ సిరియన్ క్రిస్టియన్. ఆమె ఏమంటుందంటే, ఎందుకు రాయొద్దు మేము, రాయండి కానీ ఈ పెయిన్స్తో ఇంటరాక్ట్ అయి రాయండి, ఈ పెయిన్స్తో కోఆర్డినేట్ అయి రాయండి, కానీ దాన్ని లిక్విడేట్ చేస్తునో లేకుంటే హ్యూమిలియేట్ చే అంటే ఈ పుస్తకం ఈ బొమ్మను చూస్తేనే నేను చాలా ఆశ్చర్యపోయినా. ఆ జ్యోతిలో ఇది మేము ఎన్నడూ చూడలే అంబేద్కర్ బొమ్మ ఇట్లుంటుందని. కడుపులో ఎంత కసి ఉందో ఈ బొమ్మను చూస్తే తెలుస్తుంది, ఈ బొమ్మను చూస్తే తెలుస్తుంది. అంబేద్కర్ అంటే చాలా పాష్గా మంచి కళ్ళద్దాలు పెట్టుకొని సూట్ వేసుకొని చాలా అందమైన బొమ్మల్నే చూసినాం. కానీ ఇది ఎక్కడదో నా అసలు ఎవ్వరు నా చిన్నప్పటి నుండి చూడలేదు, నేను అసలు చూడలేదు ఎక్కడిది ఈ ఫోటో. మాకు దొరకని ఫోటో వీళ్ళకి ఏడ దొరికింది, ఏడ గాలిచ్చిండ్రు. అరే బోలెడు పోస్టర్లు, బోలెడు పుస్తకాలు, బోలెడు ఫోటోలు మహారాష్ట్రలో, మొత్తం భారతదేశం అంతా ఆయన అందమైన ఫోటోలు, అందమైన సూటు, అందమైన కళ్ళద్దాలు, అందమైన పుస్తకాలు. అట్లా ఉండే అంబేద్కర్ ఇది ఏం చేసిండ్రు అసలు, ఎక్కడిది ఈ ఫోటో చూడండి ఎంత ప్యాథటిక్గా. అంబేద్కర్ ప్యాథటిక్గా ఉంటుంది కాదు, ఇంటెలిజెన్స్గా ఉంటుంది అంబేద్కర్ ఫేస్. చాలా డిగ్నిటీగా ఉంటుంది, చాలా ఆత్మవిశ్వాసంగా ఉంటుంది, ఆత్మబలంగా ఉంటుంది ఆ ఫేస్ చూస్తేనే మనకు తెలుస్తుంది. అట్లాంటిది ఈ ఎక్కడ ఎత్తికి తెచ్చిండ్రు, ఇది ఎక్కడ ఎత్తికి తెచ్చింది. కడుపులో ఎంత కసి ఉంటే ఇది ఈ ఫోటో వేయాలి, ఫోటో చూస్తేనే చాలు. నేను ఆ జ్యోతిలో చూసినప్పుడు అరే ఎక్కడిది ఈ ఫోటో, ఎక్కడ తెచ్చిండ్రు, ఎక్కడ ఎత్తుకొచ్చిండ్రు అనేది అర్థమైంది. తర్వాత ఆమె ఏం చెప్తుంది అంటే, ఎందుకు రాయొద్దు మేము, అమ్మ రాయండి, అయ్యా రాయండి, ఈ భారతదేశంలో కుల వ్యవస్థను ప్రపంచానికి అంతా చెప్పండి, కానీ కోఆర్డినేట్ అయి చెప్పండి, ఆ పెయిన్లో పెయిన్ అయి చెప్పండి, ఆ పెయిన్లో ఉండే ఆ డెన్సిటీని చెప్పండి, కానీ దాన్ని లిక్విడేట్ చేస్తూనో హ్యూమిలియేట్ చేస్తూనో సర్కాస్టింగ్గా ఇట్లా చెప్పొద్దు, ఇట్లా ప్రపంచాలకు వెళ్ళొద్దు. ఇది మమ్మల్ని చెప్పమనండి, మేము చెప్తాం మమ్మల్ని. ఆ పబ్లిషర్ ఏదో మమ్మల్ని అడిగితే మేమే రాసేవాళ్ళం. అసలు అంటరానే ఈ కుల నిర్మూలనకి అసలు ఈమె రాయడం ఎందుకండి. ఆమె ఎంత పెద్ద మేధావన్నా కావచ్చు ఐలయ్య సార్ అన్నట్టు, కానీ ఈ కులాలని పట్టించే అంత గొప్ప అంటే తను అన్టచబుల్ అయితేనే కానీ చెప్పడానికి వీలుంటుంది. ఎందుకు అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసిండు కదా, ఆయన ఆ కాన్స్టిట్యూషన్కి చైర్మన్గా డ్రాఫ్ట్ చేసిండు కదా, దాన్ని ప్రతి పౌరుడు పౌరుడికి రూల్ అవుతుంది కదా, మరి మేము కూడా అట్లా అంటే అంటే చూడండి అట్లా అనొచ్చా. ఆ పెయిన్ అర్థం చేసుకోవాలి. మేము కూడా అట్లా అంటే నేను బాంబ్ బ్లాస్ట్ల మీద రాసిన, డ్యామ్ల మీద రాసిన, గ్లోబలైజేషన్ మీద రాసిన, నేనేమన్నా బాంబు టెక్నీషియన్నా, నేనేమన్నా పొలిటీషియన్నా కాదే, అయినా కూడా రాసిన అప్పుడు నన్ను ఎవరు ఏమనలేదే, ఇక్కడనే ఎందుకు పట్టుకుంటున్నారు. అంబేద్కర్ని మేము ఆయన అనలేదే, ఆయన కాన్స్టిట్యూషన్ రాశాడు, తర్వాత మతాల మీద రాసిండు, హిందూ మతం మీద రాసిండు, ముస్లిం మతం మీద రాసిండు, మార్క్సిజం మీద రాసిండు, మొత్తం భారతదేశంలో కుల వ్యవస్థ అంతా రాసిండు, అన్ని కులాల మీద రాసిండు. మేము అడిగామా, నువ్వు మావోడి కాదు మేము రాయలేదని, మేము ఎట్లా ఒప్పుకున్నాం అంబేద్కర్ మేము నీది నీది మాది ఒకట, నువ్వు మేము ఒక దారిలో నడిచినామా, ఒక ఇంట్లో తిన్నామా, ఒక నీది నాది ఒక ఫుడ్డా, నీది నాది ఒక బట్ట. బట్టలు వేసుకోలేదు అంటే మనువే చెప్పిండు బట్టలు వేసుకోవద్దు దళితులు అని,
వాళ్ళు బంగారాలు వేసుకోవద్దు, ఇనుపై పెట్టుకోవాలని మనవే చెప్పిండు. నువ్వు చెప్పేది ఏంది? ఆమె అంటది ఇంకా గాంధీ గురించి గుజరాత్ బనియాలే రాయాలంటే ఎట్లా, గాంధీని అందరూ ఓన్ చేసుకోవాలి కదా అంటది. నేను గాంధీ అంబేద్కర్ని ఎట్లా సప్రెస్ చేసిండో ఈ భారతదేశ హిందూ సమాజానికి తెలియదు. నేను అది చెప్పిన అది చెప్పిన అది అది చెప్పడం ఇదివరకు ఎవ్వరూ చెప్పలేదు. అది అందరికీ తెలుసు గాంధీ ఎట్లా సప్రెస్ చేసిండు అంబేద్కర్ని. నేను చెప్పినానే ఆమె చాలా ప్రౌడ్గా. దాంట్లో చూస్తే కుల నిర్మూలనకి ఏం చేయాలి భారతదేశము, దళితులము మొత్తం ఈ కులాన్ని, ఆమె అంటది ఇంకా లో ఈజ్ ప్రివిలైజ్డ్ యాజ్ కంపేర్డ్ విత్ లోయర్. అందరూ ఈ కుల వ్యవస్థని ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరు పోగొట్టుకోవాలనట్లేదు. కానీ మాకు పోవాలి, ఈ కులం పోవాలి. ఈ కులం వల్లనే మేము బాంచలమైనం, కులం వల్లనే మేము రోడ్లు ఊడుస్తున్నాం, కులం వల్లనే మేము పాకి పని చేస్తున్నాం, కులం వల్లనే మేము చదువుకోవట్లేదు, కులం వల్లనే మాకు ఉద్యోగాలు లేవు, కులం వల్లనే మాకు పౌర హక్కులు లేవు. ఇవన్నీ మేము అనుభవిస్తున్నాం, మేము సఫర్ అవుతున్నాం. నీకు ఎంత నాలెడ్జ్ అని ఉండొచ్చు, నువ్వు ప్రపంచంలో 5th ఇంటెలెక్చువల్ కావచ్చు, కానీ భారతదేశంలో కులాన్ని పట్టించే, కులాన్ని ప్రపంచానికి చెప్పే నాలెడ్జి నీకు లేదని అరుంధతి రాయ్కి లేదని. ఎందుకంటే బికాస్ ఆఫ్ షీఈ్ నాట్ ఎ దళిత్. ఆమె చెప్పు, నేను బ్రాహ్మిన్, మా ఫాదర్ బ్రాహ్మిన్, మా మదర్ సిరియా క్రిస్టియన్. సిరియా క్రిస్టియన్స్ అంటే సిరియన్ క్రిస్టియన్స్ అంటే బ్రాహ్మిన్. యా, సో అట్లా ఇంకా ఆమె ఏమని డిక్లేర్ చేస్తుందంటే, ఎవరైనా రాస్తారు, నేను భారతదేశ దళిత్స్కి మూమెంట్స్లో నేను చాలా, నాకు ఆ రైట్ ఉంది, నేను చాలా పనిచేసిన, భారతదేశ చరిత్రల్ని రాయడానికి నేను పనిచేసిన, మూమెంట్స్లో పనిచేసిన, నాకు కూడా కులం పోవాలని ఉంది అని చెప్తుంటుంది. ఇంకొకటి ఏమని చెప్తుంది అంటే, ఆమె ఈ రాస్తారు, మేము రాస్తాము ఇంకా రాస్తారు, నేను రాసింది కరెక్టే కానీ మేము కులం పోవాలను అని చెప్పడం బాగానే ఉంది. కానీ ఆ రాతలు మాత్రం చాలా, అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ నాకు ఏమనిపించింది, ఒక క్రూయల్ సింపతి అనిపించింది. అంబేద్కర్ని చెప్పేటప్పుడు, అంబేద్కర్ని నారేట్ చేసేటప్పుడు ఒక క్రూయల్ సింపతి లాగా అనిపించింది. అది మాకు వద్దు, అట్లాంటి సింపతీలు వద్దు మాకు. ఈ కులం పోయే ఇవి మీ నుంచి కాదు, వీళ్ళని తీసుకోండి, వీళ్ళని, ఈ దళిత్ ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, వీళ్ళ నుంచి ఆ పెయింట్స్ రావాలి, వీళ్ళ నుంచి ఆ నారేషన్ రావాలి. దాన్ని నిర్మూలించడానికి, కులాన్ని ఈ దేశంలో నిర్మూలించడానికి ఇంటెలెక్చువాలిటీ డెవలప్ కావాలి. సో నాకు, నేను మళ్ళీ సెక్రటేరియట్ రీఆర్గనైజేషన్ పనిలో చాలా ఒత్తిడిగా ఉండే, కానీ ఎట్లయినా మాట్లాడాలి, షేర్ చేసుకోవాలి అనే ఉద్దేశంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఈ అవకాశం, తమ్ముడు ముందే చెప్పిండు టైం అని, సో నీ టైం కంటే నేను ఇంకా కుదించి మాట్లాడినా, కానీ చాలా ఉంది, కులం పోయే వరకు మాట్లాడాల్సిన అవసరం ఉంది, కులం పోయేదాకా ఉడవని కథ ఇది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి జై భీమ్, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అక్క. నిజానికి కులాన్ని అర్థం చేసుకోవటానికి పుట్టారు.